యేసు ఈ మాటలు చెప్పి యెరూషలేము వెళ్ళవాలని ముందు సాగిపోయాను. ఆయన ఒలివ కొండ వచ్చినప్పుడు తన శిష్యులు ఇద్దరు పిలిచి, మీరు ఎదుటనున్న గ్రామంలో వెళ్ళి అందులో ప్రవేశింపగానే కష్టపడి ఉన్న ఒక గాడిద పిల్ల మీకు కనపడును, దాని మీద ఏ నగరు మనుష్యుడునో ఎన్నడునో కూర్చుండలేదు, దాన్ని విప్పి తోలుకురండి. ఎవరైనా మీరు ఎందుకు దీన్ని విప్పుతున్నారని మిమ్మల్ని అడిగిన ఎడలా ఇది ప్రభువునకు కావలసినదని అతనితో చెప్పండి. చెప్పినట్టే ఆ గాడిద పిల్లను విప్పించుండగా దాని యజమానుడు, మీరు గాడిద పిల్లను ఎందుకు విప్పుతున్నారని వారిని అడిగిరి. అందుకు వారి ఇది ప్రభువునకు కావలసినదని అనను. ఒలివ కొండ నుండి దిగుచోటికి ఆయన సమీపించినప్పుడు శిష్యులు సమూహం ప్రభు పేరిట వచ్చేవాడు రాజుబడు కాక పరలోకమందు సమాధానం సర్వోన్నతమైన తరంలో అద్భుతమైన గురించి మహాశబ్దముతో దేవుని స్తోత్రము చేసాగి. శిష్యులను ఆయన వారు చూసి, మీరు ఊరకుండి నెల ఈ రాళ్ళు కేకలు అయినని మీకు చెప్తున్నాను. ఆయన వచన మందు సమీపించినప్పుడు దాన్ని చూచి దాన్ని విషయమై ఏడ్చి, నీవును ఈ జన్మదైన సమాధానకరమైన సంగతులు తెలుసుకునని మీరు కానీ కళ్ళకు మార్పు చేయబడి ఉన్నది. ప్రభువుని దర్శించిన కారణంగా నీవు ఎరగకుంటే గనుక ఈ శత్రువుని చుట్టూ గట్టు కట్టి ముడ్డు వేసి అన్ని ప్రక్కలను నరికట్టి నీలోనున్న నీ పిల్లలు నేల కలిపి నీళ్ళు రాత్రి మీద రాయి నిలిచి ఉండండి వచ్చుతున్నదని వచ్చని చెప్పండి చేసుకుందాం. కలిగా ప్రేమిస్తున్న మా మీ ఘనమైన నామాన్ని బట్టి మరొకసారి వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఇంతవరకు నాయన మీ సన్నిధి మాకు తోడుగా ఉంచి అయా మమ్మల్ని నడిపిస్తూ వచ్చిన విధానం బట్టి ప్రభా మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. మా ఆరాధనలో మీరు నారాయణ మీకు స్తోత్రాలు. మా ఆరాధన ద్వారా మీరు మహింపబడ్డారని ఆయన మీకు స్తుతులు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్న ప్రభా. మరి తమరు నాయన వాక్యధానికి వెళ్తుండగా మీ సన్నిధి మాకు తోడుగా ఉంచి మమ్మల్ని నడిపించండి ప్రభా. ఇవ్వ నాయన వింటున్న ప్రతి బిడ్డను బట్టి ప్రార్థన చేస్తున్నామన్నే మాట అవసరమో ప్రభా మాట మీరు అనుగ్రహించి నాతో మాతో మా అందరితో ప్రభా మీరు మాట్లాడమన్నాయన మీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఈ యొక్క నాయన వాక్యం అందరి జీవితాలకి నాయన నా ప్రభా క్షేమాభివృద్ధి కలిగించినట్లుగా సహాయం చేయమని నా జీవితాల్ని బలపరిచి ఉజ్జీవింప చేయమని ఈ ఆఖరి దినాల్లో ప్రభా మీ వైపు చూస్తూ సాగిపోయే వారంగా మమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించమని యేసు ప్రభు నామన్న ప్రార్థన చేసి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఇలా చదవబడిన వాక్య భాగం మన అందరికీ పరిచయమైనటువంటి వాక్య భాగమే. ఈరోజు మట్టలాది ప్రవేశించినటువంటి విషయం మనం చూస్తామైతే ఆయన ఆయన లూకాస్ వార్త అదే 9:51 మనం చూసినట్లయితే ఒక మాట చదువుతాను వినండి. లూకాస్ వార్త 9:51 ఆయన ఎరుసలేమునకు వెళ్ళటకు మనస్సు సిద్ధపరచుకొని తనకంటే ముందుగా దూతలను పంపండి. పైన చదివినట్లయితే ఆయన పరమునకు చేర్చుకొనబడి దినము పరిపూర్ణ మగుచున్నప్పుడు అంటాడు. ఆయన పరమునకు చేర్చుకున్న దినము పరిపూర్ణ మగుచున్నప్పుడు ఆయన ఎరుసలేమును వెళ్ళటకు తన మనస్సు స్థిరపరచుకొని తనకంటే ముందుగా దూతలను పంపిణి అంటాడు. కాబట్టి యేసు ప్రభువు సిలువేయబడక ముందు అనగా ఆయన పరమునకు చేర్చుకొనబడే దినము సమీపిస్తున్న సమయాల్లో ఆదివారపు రోజున ఆ ప్రభువు ఎరుసలేములో ప్రవేశించినట్లుగా మనం చూస్తా ఉన్నాం. ఈ యొక్క వాక్య భాగం అంతా మనం చదివినట్లయితే
కొన్ని విషయాలు ప్రాముఖ్యమైన విషయాలు మీకు జ్ఞాపకం చేయాలని చెప్పి నేను జ్ఞాపకం నేను అనుకుంటా ఉన్నా, నేను ప్రేరేపించబడతా ఉన్నాను. మొట్టమొదటిగా ఒక 7 విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాను చూడండి. ఈ యొక్క వాక్య భాగంలో మొట్టమొదటిగా చూసినట్లయితే యేసు ప్రభువు ఇద్దరు శిష్యుల్ని పిలిచి, మీరు ఎదురున్న గ్రామానికి వెళ్ళండి, అక్కడ ఒక కట్టబడినటువంటి ఒక గాడిద ఉంటుంది, దాన్ని విప్పి నా ఎద్దుకు తోలుకొని రండి. ఎవరైనా సరే దీన్ని ఎందుకు విప్పుతున్నారంటే ఇది ప్రభువునకు కావలసినదని మీరు చెప్పండి, వారు దాన్ని విడిచిపెడతారన్నాడు. ఆ రీతిగా వారు వెళ్ళినప్పుడు అక్కడ కట్టబడినటువంటి గాడిద చూశారు. దాన్ని విప్పుతున్నప్పుడు వారందరూ కూడా ఏంటంటే ఎందుకు విప్పుతున్నారని అడిగినప్పుడు ఇది ప్రభువునకు కావలసిందని ఎప్పుడైతే చెప్పారో వెంటనే వారు దాన్ని పంపించినట్లుగా మనం చూస్తా ఉన్నాం పిల్లారా. ఈ మాట మనకి ఏం జ్ఞాపకం చేస్తా ఉందంటే యేసు ప్రభువు వారికి శిష్యులకు చెప్పినటువంటి మాట ఏదిగా ఉంటుందంటే, యేసు ప్రభువు చెప్పిన ఆయన ముందుగా దేవుడుగా సమస్తాన్ని కూడా చూసినట్టుగానే ఆ శిష్యుల్ని పంపించినట్లుగా మనం చూస్తా ఉన్నాం. అంటే ఈ మాట ఏం చూపిస్తుందంటే యేసు ప్రభువు సర్వాన్ని ఎరిగినటువంటి దేవుడని, ఆయన 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 సర్వాన్ని చూచే దేవుడని, ఆయన కనులకు కానీ ఆయన జ్ఞానానికి కానీ మించినటువంటి ఏది కూడా లేదనేటువంటి సత్యము ఈ వాక్య భాగం నేర్పిస్తూ ఉంటుంది. అందుకే మనం చూసినట్లయితే దేవుని యొక్క వాక్యం అనేక సార్లు యేసు ప్రభువు ఈ లోకంలో తన పరిచర్య జరిగించేటువంటి దినాల్లో మనం చూసినప్పుడు ఆయన సమయాల్లో శాస్త్రులు పరిస్థితులు గొనుక్కుంటున్నప్పుడు కనుక్కున్నప్పుడు గురించి మాటలు మాట్లాడుతున్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. మరి మత్తయి సువార్త 12:25 మనం చూసేది యేసు వారి ఆలోచనలు ఎరిగి అంటాడు. అనగా వారిలో పుట్టినటువంటి ఆలోచనల్ని యేసు ప్రభువు తెలుసుకున్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. యోహాన్ సువార్త 2:24 కూడా ఆ రీతిగానే కనబడుతూ ఉంటది. లేదా యోహాన్ సువార్త 6:64 కూడా మనం చూసినట్లయితే యేసు వారి తలంపులు ఎరిగి, యేసు వారి యొక్క హృదయాన్ని ఎరిగి రాయబడినట్లుగా మనం చూస్తా ఉన్నాం. కాబట్టి ఈ మాట మనకి ఏం జ్ఞాపకం చేస్తుందంటే దేవునికి కనులకు సమస్తము మరుగు లేదనేటువంటి సత్యాన్ని జ్ఞాపకం చేస్తా ఉంది. ఈ మాట ప్రతి వారు కూడా గమనించవలసినటువంటి సత్యం అంటే, ఎందుకంటే ఆయన సర్వజ్ఞాని అయినటువంటి దేవుడు, సర్వంతరమైనటువంటి దేవుడు, కాబట్టి ఆయన కనులకు మరుగైనటువంటి ఏది కూడా లేదు. ఏ మానవుడు కూడా తన జీవితంలో ఏది కూడా దాచిపెట్టుకోలేని సత్యము దేవుని యొక్క వాక్యం తెలియజేస్తా ఉంటుంది. అందుకే దేవుని యొక్క వాక్యంలో మనం చూసినట్లయితే యోబు గ్రంథం 11:11 మనం చూస్తే ఆయన రాయబడింది ఏంటంటే, పనికి మాలిన వారు ఎవరో పరిశీలన చేయకయే పాపం ఎక్కడ జరుగుతున్నదో ఆయన ఎరుగును కదా అంటాడు. కీర్తన 139:5 మనం మొదటి 5 చూసినట్లయితే అక్కడ నువ్వు సముద్ర అగాధంలోకి వెళ్ళినా సరే తలంపు నీలో పుట్టక మునిపే ఆయన ఎరుగునని చెప్పి దేవుని యొక్క వాక్యం తెలియజేస్తూ ఉంటుంది. ఈ రీతిగా దేవుని యొక్క వాక్యంలో అనేకమైనటువంటి వాక్య భాగాలు మనం చూసినప్పుడు హెబ్రీ పత్రిక 4:13 మనం చూసినట్లయితే ఇక్కడ ఏం రాయబడిందంటే, మనం ఎవరికి లెక్క చెప్పవలసినదో ఆ కనులకు సమస్తము మరుగులేక బహు తేటగా కనబడుతుందని తెలియజేశారు. ఈ రీతి ఆలోచించే ఆ దేవుని కనులకు మరుగైనటువంటిది ఏది కూడా లేదు. కాబట్టి ప్రతి వారి సత్యాన్ని గ్రహించాలి. ఒకవేళ నీ జీవితంలో మారు మనసు పొందకుండా ఇంకా నువ్వు పాపంలో జీవిస్తూ ఉన్నట్లయితే, నువ్వు పాపం చేస్తూ ఎవరు నన్ను చూడట్లేదు అనుకున్నట్లయితే, మరి దేవుడి యొక్క వాక్యం సెలవిస్తుంది ఏంటంటే ఆయన నీ పాపం అంతా కూడా నీ జీవితం అంతా కూడా గమనిస్తున్నాడని, నీ పరిస్థితి అంతా కూడా ఆయన చూస్తున్నాడని, ఆయన కనులకు నీ జీవితాన్ని ఏది కూడా దాచిపెట్టలేము అనేటువంటి సత్యాన్ని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. చాలా చాలా మనం అనుకుంటాం కదా దేవుని యొక్క వాక్యంలో కీర్తన 14:1 చూస్తే బుద్ధిహీనుడు దేవుడు లేడని బుద్ధిహీనుడు తన హృదయం అనుకున్ను వాడు అసహకార్యం చేస్తానంటాడు. అంటే బుద్ధి లేనటువంటి వారు ఏమనుకుంటారంటే దేవుడు లేడు కనుక నన్ను ఎవరు కూడా చూడట్లేదని చెప్పి అనేక మంది పాపములో జీవించేటువంటి వారు ఉంటారు. కానీ మొట్టమొదటి వాక్య భాగం మనకు నేర్పించే సత్యం ఏంటంటే నీ జీవితాన్ని, నీ రహస్య జీవితాన్ని, నీ అంతరాన్ని, నీ పర్సనల్ లైఫ్ ని, ఎవరికి తెలియనటువంటి నీ జీవితంలో జరిగే ప్రతి పరిస్థితి కూడా దేవుడు చూస్తున్నాడు, ఆయన కనులకు మరుగైనటువంటిది ఏది కూడా లేదనేటువంటి విషయాన్ని నువ్వు గమనించాలని చెప్పి దేవుడు కోరుతా ఉన్నాడు. కనుక ఎప్పుడైతే నువ్వు ఆ సత్యాన్ని గ్రహిస్తావో ఎవరైనా చూస్తున్నారంటే చాలా మట్టుకు ఎవరు కూడా ఏంటంటే తప్పు చేయరు. కనుక ఆయన చూస్తున్నారంటే తప్పు చేయరు అంటే దేవుడు ఉన్నాడు అనేటువంటి ఒక భయం ఉన్నట్లయితే తప్పగా నీ జీవితంలో దేవుని వైపు చూసి నువ్వు భయపడవలసిన అవసరం ఉంటుంది.
ఎందుకంటే పాపం వలన వచ్చే జీతం మరణం కాబట్టి అనేక మంది వారి జీవితాల్లో ఎవరు లేరనుకుంటూ నన్ను ఎవరు చూడట్లేరనుకుని వారి జీవితాల్లో విస్తారమైనటువంటి పాపంలో జీవించి పాపంలో మిగిలిపోతా ఉన్నారు. కనుక దేవుని యొక్క వాక్య సత్యం ఈరోజు జ్ఞాపకం చేసేది ఏంటంటే, నీ జీవితాన్ని నువ్వు దేవునికి దాచిపెట్టలేవు, నీ కనులకు దేవుని కనులకు నీ జీవితాలు ఏది కూడా మరుగుపరచలేవు అనేటువంటి విషయాన్ని దేవుని యొక్క వాక్యం మనకి నేర్పిస్తూ ఉంటుంది. రెండవదిగా మనం ఆలోచన చేసినట్టయితే అదే సమయంలో నీతి మంతులను గురించి కూడా ఈ వాక్యం ఎంతో ఆదరణకరంగా ఉంటుంది. ఎందుకంటే వాక్యం సెలవిస్తుంది, తన ఎడల యథార్థముల వారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమందు అంతటా సంచారము చేస్తున్నది అంటాడు. కాబట్టి ఆ యొక్క మాట మనల్ని ఏం చేస్తుందంటే, అనేక సార్లు మన జీవితాల్లో విశ్వాస జీవితంలో సాగిపోతున్నప్పుడు అనేకమైనటువంటి శ్రమలు ఇబ్బందులు వస్తూ ఉంటాయి, నిందలు వస్తూ ఉంటాయి, అవమానాలు వస్తూ ఉంటాయి, లేనిపోయినటువంటి అపోహలు వస్తూ ఉంటాయి. అనేకులు మన గురించి వ్యర్థంగా అనవసరంగా మాట్లాడుకుంటూ మనల్ని స్కాండలైజ్ చేసేవారు చాలా మంది. ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా సరే విశ్వాసి నా జీవితం అంతా నా ప్రభు చూస్తున్నాడు కాబట్టి నేనే విషయంలో తప్పు చేయలేదు కాబట్టి నేనే విషయంలో కూడా భయపడవలసిన అవసరం లేదు, నా జీవితం అంతా నా ప్రభుకి తెలుసు అనేటువంటి ఒక గొప్ప ధైర్యం విశ్వాసాన్ని మనం కలిగి ఉండాలని చెప్పి దేవుని యొక్క వాక్యం మనకి నేర్పిస్తూ ఉంటుంది. కాబట్టి ప్రభు మనల్ని ఎల్లప్పుడూ చూస్తున్నాడు అనేటువంటి సత్యాన్ని గమనించి ఆ ప్రభు మనల్ని చూస్తూ మన జీవితాల్లో కలిగే ప్రతి పరిస్థితిలో కూడా ఆ విశ్వాసం కడితే దాన్ని కొనసాగించి యేసు వైపు చూస్తూ దేవుని మీద ఆధారపడి సాగిపోయినప్పుడు ఎన్ని శ్రమలు వచ్చినా, నిందలు వచ్చినా, అవమానాలు వచ్చినా, కష్టాలు వచ్చినా, అనిందలు వచ్చినా సరే, ఎంతమంది మనల్ని దూషించినా, హింసించినా, చెడ్డ మాటలలో పలికినా సరే పర్వాలేదు, కానీ దేవుడు మనతో ఉన్నాడు కాబట్టి మనం సంతోషించి ఆనందించే వారంగా ఉంటామనే విషయాన్ని దేవుని యొక్క వాక్యం సెలవిస్తాం. కాబట్టి ప్రియులారా, మొట్టమొదటిగా మన దేవుని కనులకు ఏది కూడా దాచిపెట్టలేమనేటువంటి సత్యము దేవుని యొక్క వాక్యం సెలవి. అవిశ్వాసులు అయితే వారు చేసిన పాపాన్ని బట్టి వారు ఒక రోజున దేవునికి లెక్కప్ప చెప్పాలి కాబట్టి వారు ఆ విషయాన్ని గమనించినప్పుడు ఇంకా మారు మనసు పొందకుండా ఇంకా పాపంలో జీవిస్తూ రహస్యంగా పాపం చేస్తూ నన్ను ఎవరు చూడలేదు అనుకునేటువంటి వారి జీవితాలతో దేవుడు మాట్లాడే సత్యం ఏంటంటే, నీ బ్రతకంతా నాకు కనబడుతుంది, నువ్వు చేసిన పాపాలంతా నేను చూస్తున్నాను కాబట్టి ఒక రోజు నేను తీర్పులో నిలబడతాను, నీ పాపాన్ని నేను చెప్తావు అనేటువంటి విషయాన్ని దేవుడు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. అయితే ఆ దేవుడు చూస్తున్నటువంటి దేవుడు కాబట్టి ఆయన దగ్గరకు వచ్చి క్షమాపణ కోరినట్లయితే యేసు రక్తము ప్రతి పాపం నుండి మనల్ని పవిత్రులుగా చేస్తారు. కాబట్టి మొట్టమొదటిగా ఈ దినాన్ని మనం నేర్చుకోవాల్సిన సత్యం ఏంటంటే, మన జీవితాలంతా కూడా మన తలంపులు, మాటలు, ఊహలు, తలంపులోని ఊహ అంతా కూడా, ఆలోచన అంతా కూడా, లేదా తలంపు మనలో పుట్టక మునిపై మనం చేసే ప్రతిదీ కూడా మన ప్రభు చూస్తూ ఉన్నాడు, ఎరిగినటువంటి వాడి సత్యాన్ని గమనించి మనం మాట్లాడే మాటలే కానీ చేసే పనులే కానీ చాలా జాగ్రత్తగా మరి దేవుని వైపు చూస్తూ దేవుని భయం కలిగి జీవించే వరంగా ఉండాలని చెప్పి దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంటుంది. రెండవదిగా మనం చూసినట్లయితే యేసు ప్రభు చేసిన రెండవ పని ఏంటంటే, ఆ యొక్క గ్రామానికి వెళ్ళండి, అక్కడ కట్టబడినటువంటి గాడిద పిల్ల ఉంటుంది, దానిని మీరు తీసుకొని రండి అని చెప్పి దేవుని యొక్క వాక్యంలో చూస్తా ఉన్నాం. ఈ యొక్క గాడిద పిల్లను, కట్టబడినటువంటి గాడిద పిల్లని తీసుకురమ్మన్నారు. ఇంకొక దగ్గర మనం అంటాం గాడిదను గాడిద పిల్ల అంటారు. ఏదేమైనప్పటికీ కూడా ఒక కట్టబడినటువంటి గాడిద పిల్ల మీరు వెళ్ళి తీసుకొని రండి, ఎవరైనా సరే మిమ్మల్ని అడిగినట్లయితే ఈ గాడిద ఎవరికి, గాడిద పిల్ల ఎవరికి కావాలో ప్రభునకు కావలసినటువంటిది అని చెప్పి చెప్పమన్నాడు. చూడండి, ఒక గాడిద ఏం చూపిస్తుందంటే దేవుని యొక్క వాక్యంలో ఏం చూపిస్తుందంటే, ఒక మార్పు చెందినటువంటి మానవ జీవితాన్ని చూపిస్తా ఉంది. పిల్లారా, మార్పు చెందినటువంటి మానవ జీవితాన్ని చూపిస్తా ఉంటుంది. యోబు గ్రంథంలోనే 11:12 చదివినట్లయితే, యోబు గ్రంథం 11:12 మనం చదివినట్లయితే చూసినట్లయితే, అడవి గాడిద పిల్ల నరుడై పుట్టని ఎడలా బుద్ధిహీనుడు వివేకి కార్జాలుడు అని చెప్పి రాయబడింది. అంటే అడవి గాడిద పిల్లను దేంతో పోలుస్తున్నాడు అంటే, బుద్ధి లేనటువంటి ఒక మానవునితో పోలుస్తూ ఆ గాడిద నరుడుగా పుట్టాలి, పుట్టినప్పుడే వివేకి అవుతాడని చెప్పి రాయబడింది. దాన్ని బట్టి మనం గమనించవలసిన సత్యం ఏంటంటే, ఈ గాడిదని గురించి మనం ఆలోచన చేస్తే ఒక మార్పు చెందినటువంటి, మారు మనసు పొందినటువంటి మానవ జీవితాన్ని చూపిస్తున్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చినటువంటి ఉద్దేశం అంతా కూడా ఏంటంటే, నశించిపోయినటువంటి వారిని విడుదల చేయడమే ఆయన యొక్క పని. నశించిపోతున్న ఆత్మలను ఆయన వైపు రక్షించుకోవడానికి యేసు ప్రభువారు వచ్చారు. అడుగడుగున ఆయన చేసే ప్రతి పని కూడా ఏంటంటే,
రక్షించబడినటువంటి విశ్వాసుల కొరకు ఆయన ఏం చేస్తున్నాడంటే, ఆయన వారి కొరకే ప్రయాసపడుతూ వారి కొరకే ఆయన తన సమస్తాన్ని ధరిగిస్తూ వచ్చినట్లుగా మనం చూస్తా ఉన్నాం పిల్లరా. ఇక్కడ మనం చూసినట్లయితే ఈ గాడిదని గురించి మనం చూసినట్లయితే గాడిద పరిస్థితి ఎట్లా ఉండేది చెప్పండి. గాడిద పరిస్థితి అంతా కూడా బరువులు మోస్తూ ఉండాలి, ఎప్పుడు కూడా బరువులు మోస్తూ ఉంటుంది, ఆ మురి పట్టిని మోస్తూ ఉంటుంది. చాలా భయంకరమైనటువంటి మరి బరువు ఇసుక అంతా కూడా దేంతో మోయిస్తారంటే గాడిద వీటి మీద వేస్తారు, భయంకరమైనటువంటి బరువు ఉంటుంది ఇసుక. అటువంటి భారాల్ని మోసేటువంటి ఒక జంతువు ఏదయ్యా అంటే గాడిద. అదే రీతిగా మానవ జీవితాల్లో కూడా మనం చూసినట్లయితే ఇదిగో పాప భారాన్ని మోసుకొని పోతున్నటువంటి మానవుల్ని పోలినట్టుగా గమనించాలి. అందుకే యేసు ప్రభువు అన్నాడు కదా, ప్రయాసపడి భారం మోస్తున్న సమస్తమైన వారులారా నా ఎత్తుకు రండి నేను మీకు విశ్రాంతిని తొలగి చేస్తానని సెలవిచ్చాడు. అంతేకాదు గాడిదని గురించి మనం ఆలోచన చేసినట్లయితే గాడిద ఏంటంటే అది చాలా మట్టుకు ఏంటంటే అది తిరుగుబాటు చేసేటువంటి స్వభావం అని చెప్పి మనం దేవుని యొక్క వాక్యంలో చూస్తా ఉన్నాం. లేదా చూడండి యోగు గ్రంథం 39:5, కానీ యిర్మీయా గ్రంథము అక్కడ కూడా మనం చూసినట్లయితే 2 మనం చూసినట్లయితే అడవి గాడిదను స్వేచ్ఛగా పోనిచ్చువాడు ఎవడు, అది తోలువాని కేకలు వినదని చెప్పి దేవుని యొక్క వాక్యంలో రాయబడింది. అంటే అది తోలువాని కేకలు వినదంటే అది అవిధేయత కలిగినటువంటి జంతువు అనగా మా అంటే తోలువాని కేకలు విందంటే అవిధేయతను చూపిస్తున్నట్లుగా మనం గమనించాలి పిల్లారా. మానవ జీవితాలు కూడా గాడిదను పోలించున్నాయండి. గాడిద బుద్ధి లేనటువంటిదని కూడా దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తా ఉన్నాం. అంటే అది బుద్ధి లేనటువంటి, స్వరం లేనటువంటిది, బుద్ధి లేనటువంటిది, ఆ తర్వాత తిరుగుబాటు చేసేటువంటి తోలువాని కేకలది వినదనేటువంటి విషయాన్ని మనం గమనించాలి. ఒకసారి నేను చదువుతాను చూడండి, యోగ గ్రంథం 39:5 మాట చదువుతాను చూడండి. అడవి గాడిదను స్వేచ్ఛగా పోనిచ్చిన వాడెవడు, అడవి గాడిద కట్లను విప్పినవాడెవడు, నేను అరణ్యం దానికి ఇల్లుగాను ఉప్పు పరను దానికి నివాసస్థలముగా నియమించి తిని పట్టణపు కోలాహలం అది తిరస్కరించును, తోలువాని కేకలది వినదు అంటాడు. తోలువాని కేకలది వినదు అంటాడు. అడవి గాడిదాటు చేసేటువంటి స్వభావాన్ని చూపిస్తాం. కనుక మానవులందరూ కూడా దేవుని యొక్క వాక్యాన్ని, దేవుని యొక్క మాటను అతిక్రమించి మరి పాపంలో పుట్టి పాపంలో పెరుగుతూ మానవ జీవితాల్లో కనబడేదంతా కూడా ఏంటంటే పాప భారాన్ని మోసుకొని పోతూ మరి అవిధేయతతో జీవిస్తున్నటువంటి మానవ జీవితాల కొరకు యేసు ప్రభువు వచ్చి అది కట్టబడినటువంటి స్థితిలో ఉన్నట్లుగా, మనం బంధించబడిన స్థితిలో ఉన్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. మనందరికీ దేవుని యొక్క వాక్యంలో మనం చూసినట్లయితే మరి మరి యెషయా గ్రంథం 14:17 మనం చదివినట్లయితే సాతాను చేసిన పని ఏంటంటే మానవులందరినీ కూడా బంధించి వాడి యొక్క కట్టడ వాడు బంధించి పెట్టినట్లుగా మనం చూస్తా ఉన్నాం పిల్లరా. అక్కడ మనం చూసినట్లయితే మరి చక్కని మాటలు మనకు కనబడతాయి. 14:17 మనం చూస్తే అదేం కనబడతాయి చెప్పండి. భూమిని కంపింప చేసి రాజ్యములను వణికించిన వాడి ఇతడేనా, పట్టణమును పట్టణమును అడవిగా చేసి చదువుతాను చూడండి. జస్ట్ 1 మినిట్ సారీ. భూమిని కంపింప చేసి రాజ్యమును వణికించిన వాడి ఇతడేనా, లోకమును అడివిగా చేసి పట్టణమును పాడు చేసిన వాడి ఇతడేనా, తాను చెరపట్టిన వారిని తమ నివాస స్థలములకు పోని అని వాడి ఇతడేనా అంట. అంటే సాతాను చేసే పని మానవుల్ని పాపం చేత బంధించి ఆ బంధకాలు వాని యొక్క చెరలో వారిని బంధించి పెట్టినట్లుగా మనం చూస్తున్నాం. యేసు ప్రభువు వచ్చిన ఉద్దేశం ఏంటంటే చెరలో ఉన్న వారికి విడుదల, బంధించబడిన వారికి విడుదల కలిగి చేయడానికి యేసు ప్రభువు వచ్చినట్లుగా మనం చూస్తా ఉన్నాం. కాబట్టి ప్రియమైనటువంటి వారులారా, యేసు ప్రభువు చేసిన 2వ పని ఏంటంటే ఆ యొక్క మొట్టమొదటిగా 2వ పని ఏంటంటే ఆ కట్టబడినటువంటి గాడిదను విడుదల చేసినట్లుగా మనం చూస్తా ఉన్నాం. అంటే ప్రభువు ఎందుకు ఈ లోకానికి వచ్చాడంటే పాపి అయినటువంటి మానవుని, బంధకాల్లో ఉన్నటువంటి మానవుని, సాతాను యొక్క గమనహస్తాల్లో బంధించమైనటువంటి మానవుని, బుద్ధి లేనటువంటి స్థితిలో జీవిస్తున్నటువంటి మానవుని, తిరుగుబాటు చేసే స్వభావం కలిగినటువంటి మానవుని మార్చుకొని తన కుమారులుగా కుమార్తెలుగా స్వీకరించడానికే, ఆ దానికి ఘనతనివ్వడానికే యేసు ప్రభువు ఈ లోకానికి వచ్చినట్టుగా మనం చూస్తాం. ఎప్పుడైతే ఆ గాడిద పిల్ల యేసు ప్రభువు దగ్గర తీసుకొచ్చినప్పుడు
ఏం జరిగింది చెప్పండి. ఆ యొక్క అక్కడ ఉన్న వారందరూ కూడా వారి బట్టలు దారి పొడుగునా పరుస్తూ వచ్చారు, కొమ్మలు పరుస్తూ వచ్చారు. ఆ గాడిద ఇంతవరకు బరువులు మోసినటువంటి గాడిద ఏం జరిగింది చెప్పండి. ఇప్పుడు యేసు ప్రభుని మోసుకుంటూ వెళ్ళిపోయినటువంటి ఆధిక్యత ఆ గాడిదకు దొరికినట్లుగా మనం చూస్తా ఉన్నాం. పిరార ఆ గాడిద వెంబడి వెళ్తా ఉన్నారు, మట్టలు పట్టుకున్నారు, హోస్సన్న అని చెప్పి వారి కేకలు వేస్తూ ఉన్నారు. దారి పొడుగునా కూడా వారు వారి బట్టలు తీసుకొచ్చి ఆ బట్టలు పరిచినప్పుడు ఈ కట్టుబడి ఉన్న గాడిదకు విడుదల వచ్చింది. దాని మీద యేసు ప్రభు వారు కూర్చున్నారు, రాజాది రాజు అయినటువంటి యేసు ప్రభు దాని మీద కూర్చుని ఆసీనుడై ఆయన ప్రయాణం చేస్తున్నప్పుడు జన సమూహాలంతా కూడా దాని చుట్టూ దాన్ని వెంబడిస్తూ మరి దేవుని మహింపరుస్తూ దేవుని స్తుతిస్తూ వచ్చినట్లుగా మనం చూస్తా ఉన్నాం. అనగా ఒక బుద్ధి లేని మానవ జీవితాలు ఎప్పుడైతే యేసు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు యేసు ప్రభుని మోసుకుని పోయేటువంటి గొప్ప ఆధిక్యత మానవ జీవితంలో దేవుడు అనుగ్రహిస్తున్నట్టుగా మనం చూస్తా ఉన్నాం. కాబట్టి మన జీవితంలో మనం గమనించింది ఏంటంటే యేసు ప్రభు వారి లోకానికి వచ్చి ఆయన మన బుద్ధి లేని మన జీవితాల్ని బరువులు మోసుకుంటూ ఉన్నటువంటి మన జీవితాల్ని మార్చుకొని ఆయన మహిమ కొరకు ఆయనే మన హృదయాల్లో ఆశీనుడయండి, ఆయనను మోసుకొని పోయేటువంటి గొప్ప ధన్యత ఆ ప్రభు మనకి ఇచ్చినట్టుగా చూస్తా ఉన్నాం. అందుకొరకే యేసు ప్రభారి లోకానికి వచ్చాడు. రెండవదిగా యేసు ప్రభారు ఆ రీతిగా తన కార్యాన్ని జరిగించినట్లుగా మనం చూస్తా ఉన్నాం. కాబట్టి యేసు ప్రభారు వచ్చింది ఏంటంటే కట్టుబడినటువంటి మన జీవితాన్ని బంధించమని మన జీవితాన్ని విడిపించి మన జీవితానికి మహిమ తీసుకొచ్చి ఆయనే మనకు ఆసీనుడైంది, ఆయనే మనల్ని నడిపిస్తూ మన ద్వారా ఆయన ఆయన ఆయనను మోసుకొని పోయేటువంటి గొప్ప ఆధిక్యత ప్రభు మనకిచ్చి ఈ లోకంలో జీవించినంత కాలం ప్రభుని మోసుకొని పోతూ ఆయన కాడి మోసుకొని పోతూ ఆయన కొరకు సాక్షి బిడ్డలుగా జీవించేటువంటి ద్వారంగా మనం ఉండాలని దేవుడు వాక్యం జ్ఞాపకం చేస్తాడు. అట్టి కృప ఆ గాడిదకు దేవుడు అనుగ్రహించాడు. ఒకప్పుడైతే అది మురికి బట్టలు మోసుకుని పోయేటువంటిది, బరువులు మోసేటువంటిది, బుద్ధి లేనటువంటి స్థితి, మాట వినటువంటి స్థితిలో ఉన్నటువంటి గాడిదకి ఈ రోజున దేవుడు గొప్ప ఘనత ఇచ్చినట్లుగా మనం చూస్తా ఉన్నాం. ఆ తర్వాత మూడవదిగా మనం ఆలోచన చేసినట్లయితే యేసు ప్రభువారు యెరూషలేములో ప్రవేశించినప్పుడు ఆయన ఎట్లా ప్రవేశించాడు చెప్పండి. గొప్ప జన సమూహం ఆయన వెంబడిస్తూ ఉంటుంది. గాడిద మీద ఒక రాజు, ఒక జయించినటువంటి రాజు, లేకపోతే ఒక రాజుగారు ప్రయాణం చేస్తూ ఉంటాయి. వెనకాల వేలాది మంది ప్రజలు హోసన్నా చెప్తూ దేవునికి స్తుతులు చెల్లిస్తూ పాటలు పాడుతూ ఆయన ఎంతో ఘనంగా యెరూషలేముకు తీసుకుని వెళ్ళినట్లుగా మనం చూస్తా ఉన్నాం. పిల్లారా చూడండి, ఈ మాట మనం గమనించినప్పుడు అంతవరకు కూడా యేసు ప్రభువారి లోకంలో 33 సంవత్సరాలు జీవించారు. 33 సంవత్సరాల ప్రభువారు మరి పరిచర్య చేస్తూ వచ్చారు. కానీ ఎప్పుడు కూడా ఏంటంటే ఆయన బహిరంగంగా ఎప్పుడు కూడా తన కార్యాలు జరిగించలేదండి. ఎప్పుడు కూడా బహిరంగంగా కార్యాలు జరిగించలేదు. ఎందుకంటే వాస్తవంగా ఆలోచన చేసినట్లయితే ఆయన కుష్ఠరోగిని బాగు చేసినప్పుడు ఏం చెప్పాడు, ఈ సంగతి ఎవరికి చెప్పొద్దు అన్నాడు. ఆ సేనని దెయ్యాలు పట్టిన వాడిని చెప్పి నువ్వు ఆయనతో కూడా నువ్వు వెళ్ళిపోని ఇంటికి అన్నాడు ఆయన వెంబడించా. ఎందుకంటే ఏ రీతిగా మనం చూస్తే అనేక సందర్భాల్లో యేసు ప్రభువారు తనను తాను కనుకొచ్చుకోవడానికి ఏమాత్రం కూడా ఇష్టపడినటువంటి పరిస్థితి కనపడతా ఉంది. కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి ఎప్పుడైతే ఆయన మరణం సమీపించినప్పుడు యేసు ప్రభువారు బాహటంగా ఓపెన్ గా పెద్ద ప్రొసెషన్ ఆ యెరూషలేములో ప్రవేశించడం అనేటువంటిది ఒక ప్రత్యేకమైనటువంటి రీతిగా మనం గమనించాల్సి. ఎందుకంటే యేసు ప్రభువారు అంతవరకు రహస్యంగా అంటే చాలా సీక్రెట్ గా తన యొక్క పరిచర్య జరిగిస్తూ వచ్చాడు. కానీ ఆయన మరణం సమీపించినప్పుడు ఆయన బాహటంగా ఆ గాడిద పిల్లను ఎక్కి గొప్ప పెద్ద ఊరేగింపుతో అంతా కూడా దద్దరిల్లినట్లుగా ఆయన తన ఆయన దానిలో ప్రవేశిస్తూ వచ్చినట్లుగా మనం చూస్తాం. కారణం ఏంటంటే యేసు ప్రభువారు మానవులందరి కొరకు చనిపోతున్నాడని, ఆయన చనిపోయి తిరిగి లేస్తాడని, ఆయన అనేకుల కొరకు పాప విమోచన కొరకు అనేకుల కొరకు ఆయన సిలువేయబడతాడనే సంగతి అందరికీ తెలియాలనేటువంటి ఉద్దేశంతో ఇదిగో సర్వలోక పాపను మోసుకొని పోయినటువంటి దేవుని గొర్రెపిల్ల అని చెప్పిన రీతిగా లేదా యేసు ప్రభువారు ఆయన అనేకుల కొరకు తన ప్రాణాన్ని పెట్టి ప్రపంచం అంతటినీ రక్షించే రక్షకుడని అనేకులకి తెలుసుకోవాలని చెప్పిన ఉద్దేశంతో ఆయన ఆ రీతిగా బాహాటంగా ఊరేగింపులో వెళ్ళినట్లుగా మనం చూస్తా ఉన్నాం. మరి ముఖ్యంగా యెరూషలేములోటువంటి యూదులందరికీ కూడా ఈ సంగతి బాగా తెలియాలని చెప్పి ఆయన ఆ రీతిగా యెరూషలేముకు వెళ్ళినట్లుగా మనం చూస్తా ఉంటాం. కనుక ఆయన ఒక రాజుగా వెళ్ళాడు. రాజుగా వెళ్ళాడు ఎందుకంటే సర్వ మానవాళి పాప కొరకు ఆయన కల్వరిశిలలో మరణించి పాప శిక్ష అంతా భరించి చనిపోయి తిరిగి లేచేటువంటి ఆ సంఘటన అందరికీ తెలియాలని చెప్పి ఆయన ఆ రీతిగా బాహటంగా వెళ్ళినట్లుగా మనం చూస్తా ఉన్నాం. మరి ముఖ్యంగా మరి యెరూషలేము ప్రజలందరూ కూడా బాగా తెలుసుకోవాలి. ఎందుకంటే
అప్పటి వరకు ఆయనను ఆయన ఏమంటున్నారంటే ఆయన ఆయనని అంగీకరించలేదు. శాస్త్రులు పరిచయాలు అందరూ కూడా ఆయన ఏం చేశారంటే తృణీకరించారు, ఆయన బహుగా ఆశ్రయించుకున్నారు, ఆయన బహుగా ద్వేషించారు, ఆయన తృణీకరించారు. కనుక వారందరూ కూడా తెలుసుకోవాలనేటువంటి ఉద్దేశంతో యేసు ప్రభువు బాహాటంగా ప్రొసెషన్లో వెళ్ళినట్లుగా మరి మనం చూస్తా ఉన్నాం. అంతేకాదు ప్రజలందరూ కూడా వెంబడించారు, అనేక మంది అన్ని జనాలు వెంబడించారు. వెంబడించినప్పుడు ఏంటంటే వారందరూ కూడా ఏమనుకున్నారంటే ఈయన రాజుగా వచ్చేస్తున్నాడు, యెరూషలేములో రాజు రాజ్యాన్ని స్థాపిస్తాడు అనేటువంటి ఆలోచన చాలా మంది కలిగి అనేకులు వెంబడించినట్లుగా మనం చూస్తున్నాం ప్రియులారా. అయినప్పటికీ కూడా ఆయన రాజు రారాజు కానీ ఆయన యెరూషలేములో రాజ్యం స్థాపించేవాడు మాత్రం కాదు. ఆయన వచ్చి మరలా రాజ్యాన్ని స్థాపిస్తాడు, మరలా వచ్చినప్పుడు యెరూషలేములో తన రాజ్యాన్ని స్థాపించేవాడు అనే విషయాన్ని మరి మనందరికీ తెలుసు. కాబట్టి ఆ రీతిగా బాహాటంగానే వెళ్తూ వచ్చినట్లుగా మనం చూస్తాం, ఆ రీతిగా ప్రయాణాన్ని కొనసాగించారు. నాలుగవదిగా మనం చూసిన తర్వాత ఎప్పుడైతే ఆయన యెరూషలేము దగ్గరికి వచ్చి ఆయన దానిలో ప్రవేశించక ముందు యెరూషలేము దగ్గర నిలబడి ఏం చేస్తున్నారు చెప్పండి. యెరూషలేము దగ్గర నిలబడి ఆయన ఏ చూడండి చదువుదాని చూడండి ఆ మాటలు చదువుదాని చూడండి. 41వ వచనంలో మనం చూసినట్లయితే ఆయన పట్టణమునకు సమీపించినప్పుడు దాన్ని చూచి దాని విషయమై ఏడ్చి నీవును ఈ దినమందైనను సమాధానమైన సమాధాన సంబంధమైన సంగతులు తెలుసుకునేటలా నీకెంతో మేలు, కానీ ఇప్పుడు నీ కనులకు అవి మరుగు చేయబడినవి. ప్రభు నిన్ను దర్శించిన కాలమున నీవు ఎరుగకుంటివి గనుక నీ శత్రువులు నిన్ను చుట్టుకట్టి ముట్టడి వేసి నిన్ను ప్రక్కలను అన్ని ప్రక్కలను నిన్ను అరికట్టి నీలోనున్న నీ పిల్లలతో కూడా నిన్ను నేల కలిపి నీలో రాతి మీద రాయి నిలిచి ఉండని జనములు వచ్చుచున్నవని చెప్పాను. ఇక్కడ చూసినట్లయితే మూడు విషయాలు ఇక్కడ మనకు కనబడుతూ ఉన్నాయి. యెరూషలేములో మనం చూసినట్లయితే యెరూషలేములో ప్రవేశించక ముందు యేసు ప్రభువు అక్కడ ఆగి ఆ యెరూషలేము వైపు చూచి ఏడుస్తూ ఉన్నట్లుగా మనం చూస్తా ఉన్నాం ప్రియులారా. ఏడుస్తూ ఆయన కొన్ని మాటలు పలికాడు ఏంటంటే ఈ దినమైనా సరే సమాధానమైన సంబంధమైన సంగతులు నువ్వు నేర్చుకోవాలనుకుంటే ఇప్పుడు అవి ఇవి ఎప్పుడు అవి నీకు 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 ముయబడినవి, నీకు అవి కనబడవు, నీకు అవి దాచబడ్డాయని చెప్పి సెలవిస్తున్నట్లుగా మనం చూస్తాం. అవి ఇప్పుడవి నీ కనులకు మరుగు చేయబడ్డాయి అంటాడు. దేవుడు నిన్ను దర్శించిన కాలం నువ్వు ఏం చేసావు నువ్వు గ్రహింపుకున్నావు అంటాడు. మూడవదిగా ఏమంటాడు చెప్పండి, రాబోయే దినాలు చూసినప్పుడు ఒకరోజు శత్రు నీలో నీ మీద ముట్టడి వేసి నిన్ను చుట్టూ అరికట్టి రాతి మీద రాయి లేకుండా నీ పిల్లల్ని నిన్నందరిని కూడా చంపి నాశనం చేసేటువంటి దినం ఒకటి వస్తుందని చెప్పి ప్రభువారు చెప్పారు. కనుక యేసు ప్రభువారు అక్కడ నిలిచి ఏడుస్తున్నాడంటే అక్కడ చూసినట్లయితే యెరూషలేము ప్రజలను చూచారు. వాస్తవంగా యెరూషలేములో ఎవరున్నారు ఆయన సొంత ప్రజలైనటువంటి యూదులు యెరూషలేములో ఉన్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. కానీ యెరూషలేము ఉన్నటువంటి వారందరూ కూడా యూదులందరూ కూడా యేసు ప్రభువు ఏం చేశారు చెప్పండి, ఆయన మెసేయగా స్వీకరించకుండా ఆయన తృణీకరించారని చెప్పి మన అందరికీ తెలుసు. ఆయన తృణీకరించారు అంతేకాదు బహు భయంకరమైనటువంటి క్రూరత్వంతో ఆయన ఎలా ప్రవర్తిస్తూ వచ్చారు. ఆ వారంతా కూడా స్వనీతి పరులుగా ఉండి మోచే మా నాయకుడు కానీ ఎవరో మాకు తెలియదని యేసు ప్రభువుని ద్వేషించినట్లుగా మనం చూస్తా ఉన్నాం. చాలా మొండిగా వారి యొక్క భక్తి జీవితంలో వారు కొనసాగుతూ వచ్చినట్లుగా మనం చూస్తా ఉన్నాం. అంతేకాకుండా వారికి అనేక రకాలైనటువంటి యేసు ప్రభు మీద వాక్య సత్యాన్ని అంగీకరించకుండా అన్ని సత్యాలకి వ్యతిరేకంగా వారు ప్రవర్తిస్తూ వచ్చినట్లుగా మనం చూస్తా ఉన్నాం. ఇంకా మనం ఆలోచన చేసినట్లయితే ఆ రీతిగా ప్రజలందరూ కూడా స్వనీతి పరులైపోయి ఆ ధర్మశాస్త్ర సంబంధమైన నీతికి లోబడినటువంటి వారై మరి వారు ఏ సత్యాన్ని కూడా ఒప్పుకోకుండా ఏ సత్యానికి విధేయత చూపించకుండా యేసు ప్రభు అసూయతో బహు క్రూరంగా ప్రవర్తిస్తూ బహు భయంకరంగా ఆయన అసహించుకుంటూ ఆయన తృణీకరిస్తూ వారికి ఉన్నటువంటి హృదయ గర్వం చేత వారు యేసు ప్రభుని బహుగా తృణీకరించారు. అయినప్పటికీ కూడా ఇంతగా వారు ప్రభుకి వ్యతిరేకంగా ఆల్మోస్ట్ శత్రువులుగా బిహేవ్ చేసినప్పటికీ వారిని చూచి వారి యొక్క రాబోయే ఉగ్రతను గురించి ఆలోచన చేసినప్పుడు యేసు ప్రభువు కన్నీరు కారుస్తున్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. పిల్లారా మన జీవితాల్లో కూడా అనేక సార్లు దేవుని వెంబడించకుండా దేవుని మీద గర్విష్టి మాటలు మాట్లాడుతూ దేవుని తృణీకరించి అతిశయంతో నిండుకొని ఇష్టాంతరంగా బ్రతుకుతున్నప్పటికీ దేవుని వాక్య సత్యం మాటి మాటికి ఘోషిస్తూ మాటి మాటికి మాట్లాడుతున్నప్పటికీ వాక్య సత్యాన్ని గ్రహించకుండా వాక్య సత్యాన్ని అంగీకరించకుండా
వాక్య సత్యానికి లోబడకుండా మొండి హృదయాలతో ఇష్టాంతరంగా జీవిస్తున్నప్పుడు వారిని చూసినప్పుడు కూడా యేసు ప్రభువు కన్నీరు కారుస్తున్నట్టుగా మనం చూస్తా ఉన్నాం ప్రియుడారు. అంతకంటే ఇంకా భయంకరమైన సంగతి ఏంటంటే, ప్రభు నిన్ను దర్శించిన కాలమున నీవు దాన్ని ఎరగకుంటే అని చెప్పి దేవుని ఒక వాక్యం సెలవిస్తూ ఉంటుంది. అంటే ప్రభు ప్రతి ఒక్కరిని ఆయన ప్రేమ ఆయన దర్శించినప్పుడు మహాకృప చేత దేవుడు దర్శిస్తాడు, మహాకనికరంతో దేవుడు దర్శిస్తాడు, మహాప్రేమతో దేవుడు పాపుల్ని దర్శిస్తూ ఉంటాడు. తీలారా ఆయన ఎవరు కూడా నశించిపోవడం దేవునికి ఇష్టం లేదు, అందరును అంతటను మారు మనసు పొందాలని చెప్పి ప్రభు వారు ఇష్టపడతా ఉంటారు. కాబట్టి ఆ రీతిగా ప్రభు ఎవరు కూడా నశించిపోకూడదని ఇష్టపడి ప్రతి ఒక్కరిని ఆయన దర్శిస్తూ ఉంటాడు, ప్రతి ఒక్కరిని ఆయన సంధిస్తూ ఉంటాడు, ప్రేమతో వారితో మాట్లాడుతూ ఉంటాడు, ప్రేమతో ఆయన వాక్య భాగాలు జ్ఞాపకం చేస్తాడు, పరిశుద్ధాత్మ దేవుడు వారిని ఒప్పిస్తూ ఉంటాడు. ఆ రకాలుగా అనేక రకాలుగా దేవుడు నశించిపోతున్నటువంటి వారి పట్ల, మారు మనసు పొందని వారి పట్ల దేవుడు అనేక సమయాల్లో వారిని ఒప్పించి వారిని ఏ రీతిగా అయినతే రక్షించబడాలని వారు ప్రభు వైపు తెలుసుకోవాలని ప్రభుని తెలుసుకోవాలని చెప్పి అనేక రకాలుగా ప్రభు వారిని దర్శిస్తూ వారిని సంధిస్తూ ప్రేమిస్తూ వారిని ఒప్పిస్తున్నప్పటికీ కూడా అనేక మంది జీవితాల్లో వారి పాపాన్ని విడిచిపెట్టుకోలేక, వారి చెడు అలవాట్లు విడిచిపెట్టుకోలేక, వారి ధనాపేక్షను విడిచిపెట్టుకోలేక, లేకపోతే వారు చేస్తున్నటువంటి పనులు విడిచిపెట్టుకోలేక ఆ దేవుడు చెప్పే మాటల్ని ఎరగనటువంటి వారు ఉన్నారు. పిల్లలు చాలా భయంకరమైనటువంటి సంగతి అది. దేవుడు దర్శించినప్పుడు ప్రేమతో దర్శిస్తాడు, కనికరంతో దర్శిస్తాడు, వాత్సల్యతో దర్శిస్తాడు దేవుడు. కానీ దాన్ని మాత్రం అనేకులు ఏం చేస్తున్నారంటే వారి పాప జీవితాల్ని వారి దౌర్భాగ్య జీవితాలను విడిచిపెట్టుకోలేక దేవుని విడిచిపెట్టేటువంటి భయంకరమైనటువంటి స్థితిలోకి మానవ జీవితాలు మిగిలిపోతాయి. అందుకే ప్రభు అన్నాడు కదా, నిన్ను దర్శించిన కాలమున నీవు ఎరగకుంటూ అని చెప్పి ప్రభువారు కన్నీరు కారుస్తున్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. ఈ వాక్యం ఇచ్చినటువంటి వారి జీవితాలు ఎన్నిసార్లు ప్రభు నిన్ను దర్శించి నీ పాపాన్ని గురించి ఒప్పించి ఆయా ప్రభు యొక్క రక్షణ గురించి బోధించి ఎన్నిసార్లు ప్రభు నీ జీవితంలో ఆ ప్రభువారు నిన్ను ఆ జీవితంలో ఎన్నిసార్లు ప్రేమతో సంధించి ఆయన వైపు ఆకర్షించుకోవాలని ఎన్నిసార్లు నీతో మాట్లాడుతూ వచ్చాడు, ఎన్నిసార్లు ప్రేమతో దర్శిస్తూ వచ్చాడు, ఎన్నిసార్లు పరిశుద్ధాత్మదేవుడు నీతో మాట్లాడుతూ వచ్చాడు, ఎన్నిసార్లు నీ మనసాక్షి గద్దించి నీ పాప జీవితాన్ని విడిచిపెట్టాలని చెప్పి ఎన్నిసార్లు నీ జీవితంలో నువ్వు నీ మనసాక్షి నిన్ను గద్దించింది. ఆ మనసాక్షి యొక్క గద్దింపు పరిశుద్ధాత్మదేవ యొక్క గద్దింపు లేకపోతే మరి ఆ ప్రభు యొక్క ప్రేమను తృణీకరించి ఇంకా మీ జీవితాల్లో పాప జీవితంలో జీవిస్తున్నట్లయితే ఈరోజు ప్రభు మాట్లాడుతున్నాడు నీతో. ఎందుకంటే దేవుని ప్రేమ ఆయన కరుణా వాత్సల్యతతో నిన్ను దర్శించినప్పుడు ఆయన నీ మీద జాలిపడి దర్శించినప్పుడు నువ్వు ఆయన ఎలక్కున్నా ఉన్నట్లయితే జరిగిన సంగతి ఏం చెప్పండి, ఈ దినమా సంగతి నీకు జరిగిపోతే అది నీకు మరుగు చేయబడింది అంటున్నాడు. ఇక నీకు అది ఆ సత్యాన్ని నీకు దేవుడు బయలుపరచడనే సత్యాన్ని దేవుని ఒక వాక్యం తెలివిస్తా ఉంది. ఎందుకంటే దేవుని ఆత్మ నరులతో కూడా ఎల్లప్పుడూ వాదించేటువంటిది కాదు, కనుక ఆయన దర్శించిన సమయాల్లోనే ఆయన దగ్గరికి వచ్చి క్షమాపణ పొందుకుని ఆ ప్రభుని అంగీకరించినట్లయితే మీ జీవితాలు ధన్యమవుతాయనేటువంటి సత్యము దేవుని ఒక వాక్యం నేర్పిస్తా ఉంది పిల్లలు. కనుక ఈ సత్యాన్ని ఈ సమయంలో గమనించాలని చెప్పి దేవుని ఒక వాక్యం సెలవిస్తా ఉంటుంది. ఈ సత్యాన్ని ఈ సమయంలో మీరు గమనించాలని చెప్పి దేవుని ఒక వాక్యం సెలవు. దేవుడు దర్శించినప్పుడు మీరు ఎదగకుంటారు అంటున్నాడు. చూడండి దేవుని ఒక వాక్యంలో మనం చూసినట్లయితే ఆ యొక్క ఆది కాలంలో నోహు కాలంలో ఏం జరిగింది చెప్పండి, జల ప్రళయం వచ్చేంత వరకు కూడా వారు తినచు త్రాగుచ్చు పెళ్లి కిచ్చుచు పెళ్లి చేసుకుంటూ ఇల్లు కట్టుచూ వారు జీవించారు. కానీ జల ప్రళయం వచ్చేటువంటి పరిస్థితి వారు ఎదుర్కొంటారని దేవుని ఒక వాక్యం తెలియదు. అంటే పాపం అనేటువంటి నేనేం చేస్తుందంటే నీ జీవితంలో పాపాన్ని విడిచిపెట్టుకోలేక నీ పాపం అనేటువంటి నేనేం చేస్తుందంటే నిన్ను ఒక 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 విధమైనటువంటి పరిస్థితిలో పెట్టి దేవుని మాటలు వినకుండా చెవిటి వారిగా చేసి నీ జీవితంలో ఏం జరుగుతుంది చెప్పండి, నీ జీవితంలో ఆ యొక్క భయంకరమైనటువంటి దుస్థితిలో నీ జీవితాన్ని విడిచిపెడుతున్నట్లుగా మనం చూస్తా ఉన్నాం పిల్లలు. కనుక ఈ సమయంలో ప్రతి ఒక్కరు కూడా గమనించవలసిన సత్యం ఏంటంటే జీవితంలో చాలా జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని వినేవారంగా మనం ఉండాలని చెప్పి దేవుని ఒక వాక్యం. అందుకే యెషయా గ్రంథంలో ఒక మాట అంటాడు చూడండి, నేను చదువుతాను యెషయా గ్రంథము 6వ అధ్యాయము 10వ వచనం చదువుతాను చూడండి, 9వ వచనం. ఆయన నీవు పోయి జనులతో ఇట్లనము, మీరు సత్యము వినుచుందరు కాని గ్రహింపకుందరు, నిత్యము చూచుందరు కాని దాన్ని తెలుసుకొనకుందరు. వారు కనులతో చూచి చెవులతో విని హృదయముతో గ్రహించి మనసు మార్చుకొని
స్వస్థత పొందకపోనట్లు నీ జనుల హృదయం కొవ్వు చేసి వారి చెవులు మందము చేసి వారు కన్నులు మోయించమని చెప్పాడు. ఎంత కఠినమైన మాట పిల్లారు ఇది. దేవుడు ఒప్పించినప్పుడు, పాపాన్ని గురించి తీర్పుని గురించి నీతో మాట్లాడినప్పుడు, నీ మనస్సాక్షి నిన్ను గద్దించినప్పుడు, నీ మనస్సాక్షి నిన్ను ప్రేరేపించినప్పుడు, లేకపోతే దేవుడు ప్రేమతో దయతో వాత్సల్యంతో ఆయన జీవపు మాటలు నీకు దగ్గర తీసుకొచ్చినప్పుడు హృదయాలు కఠినం చేసుకున్నారు. ఎంతమంది ఉన్నారు ఇక్కడ ఈ వాక్యం వినేటువంటి వారిలో? ఇంకా నీ హృదయాన్ని కఠినం చేసుకుని జీవిస్తుంటున్నావా? ఒకలా కఠినం చేసుకుని జీవిస్తున్నట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు అన్నాడు కదా, నీతో ఎల్లప్పుడూ నేను వాదించను కాబట్టి నీ హృదయాన్ని క్రోబు చేయించి నీ కన్నులకు గుడ్డితనం కలిగి చేసి ఇక ఎన్నడూ నువ్వు ఆ మాట వినకుండా, ఆ మాటలు నీకు వినపడకుండా గ్రహించకుండా చేస్తానని దేవుని యొక్క వాక్యం తెలుగుతుంది. కాబట్టి వెంటనే ప్రభు పాదాలు పట్టుకొని క్షమాపణ కోరుకుంటూ, ప్రభా అనేక సార్లు దర్శించావు, అనేక సార్లు నాతో మాట్లాడావు, అనేక సార్లు సత్యాన్ని నాతో మాట్లాడుతూ వచ్చావు, నా ఆత్మను నీ ఆత్మ నన్ను ప్రేరేపించింది, నా మనస్సాక్షి నన్ను గద్దించింది, కానీ నా దౌర్భాగ్యమైన పాప జీవితాన్ని విడిచిపెట్టుకోలేక ప్రభా నేను తప్పు చేశాను, ఆయన క్షమించమంటే కనీసం దేవుడు క్షమిస్తాడేమో. ఈ రోజున ఈ మట్లాదివారం రోజున ప్రభు ఆ మాట నీతో మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి ఆ రీతిగా నీ జీవితాన్ని సరి చేసుకోవాలని చెప్పి దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉంది పిల్లారా. అదే రీతిగా విశ్వాస జీవితాల్లో కూడా మరి మన జీవితాలను పరీక్షించాలి. అదే సమయంలో ఏంటంటే దేవుడు మనల్ని విశ్వాసాలను కూడా దర్శిస్తూ ఉంటాడు. ఏ విషయంలో దర్శిస్తూ ఉంటాడు చెప్పండి? విశ్వాసాలను ఏ విషయంలో దర్శిస్తూ ఉంటాడు చెప్పండి? అనేకమైనటువంటి వాక్య సత్యాల విషయంలో దేవుడు మనల్ని దర్శిస్తూ ఉంటాడు. కాబట్టి దేవుడు మాట్లాడినప్పుడు, దేవుడు దర్శించినప్పుడు, మన మనస్సాక్షి మనల్ని ఒప్పిస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఈ సత్యంలో నువ్వు బద్దయితే చూపించాలి అని చెప్పి దేవుడు నిన్ను దర్శించినప్పుడు, ఒకవేళ నీ జీవితంలో ఆ మాటకి విధేయత చూపించకుండా దాన్ని పక్కకు త్రోసివేసి వెళ్ళిపోతున్నట్లయితే జాగ్రత్త. నీ జీవితంలో ఎన్నోసార్లు ప్రభు దర్శించాడు. ఎప్పుడైతే నువ్వు ఆ వాక్య సత్యానికి నువ్వు ఎప్పుడైతే నమ్మవో, దేవుడు ఏమన్నా చెప్పండి, అసత్యాన్ని నమ్మేటువంటి ఆత్మ పంపిస్తానని చెప్పి దేవుని యొక్క వాక్యంలో 2 Thessalonians 2:8 మనం చూస్తాం. అసత్యాన్ని నమ్మేటువంటి ఆత్మని మీదకి పంపిస్తాడు. కాబట్టి నీ జీవితంలో ఇంకెన్నడూ ఆ సత్యానికి లోబడి విధేయత చూపించే అవకాశం నీకు లేకుండా చేస్తాడని దేవుని యొక్క వాక్యం. కాబట్టి పిల్లారా, దేవుడు దర్శించాడంటే ప్రేమతో దర్శిస్తా ఉన్నాడు. దేవుడు దర్శించాడంటే నీ జీవితంలో నిన్ను ప్రేమించి దర్శిస్తున్నాడు. వాత్సల్యతతో, ప్రేమతో, కృపతో నిన్ను దర్శిస్తున్నాడు. కాబట్టి ఆ వాత్సల్యత, ప్రేమ, కృప ఆయన నువ్వు ఎరిగినటువంటి వాడవై ఆయన మాటకు లోబడి విధేయత చూపించినప్పుడే నీ జీవితంలో నిజంగా దీవించబడతావు. తప్ప ఒకవేళ నీ హృదయాన్ని కఠినం చేసుకున్నట్లయితే ఏం జరుగుతుంది చెప్పండి? మరి ఎన్నడూ కూడా వాక్య సత్యాన్ని గ్రహించకుండా నువ్వు వృడ్డివాడవుగా చేయబడతావు. అసత్యాన్ని నమ్మే స్థితికి నువ్వు వెళ్ళిపోతావు అనేటువంటి స్థానం. ఇంకొక మాటలో చెప్పాలంటే ఆ కంటిన్యూ డిజోబీడియన్స్ టు నోన్ ట్రూత్ లీడ్స్ టు అపోస్టసీ అంటాం కదా. ఆ రీతిగా నీ జీవితంలో ప్రస్తుతంలోకి వెళ్ళిపోతావు నాకైతే తెలియదు. నువ్వు విశ్వాసి అయిండొచ్చు, దేవుని బిడ్డ అయిండొచ్చు, ప్రార్థన చేస్తుండొచ్చు, కానీ అనేక సత్యాలు నీ జీవితంలో దేవుడు మాట్లాడుతున్నప్పుడు ఆ సత్యానికి విధేయత చూపిస్తున్నావా? ఆ సత్యానికి లోబడుతున్నావా? నీ చేత కాకపోతే ప్రభా నా చేత కాదునైనా నాకు విధేయత నేర్పించు ప్రభా అంటే దేవుడు విధేయత నేర్పించు. ఎందుకంటే యేసు ప్రభువారే విధేయత నేర్చుకున్నప్పుడు, మనం ఆయన శ్రమ పొంది విధేయత నేర్చుకున్నప్పుడు, మనం అంతకంటే శ్రమ అనుభవించి, కష్టం అనుభవించి, అవమానం భరించి అయినా సరే పర్వాలేదు, కానీ దేవుని వాక్య సత్యానికి, దేవుడు ప్రేరేపించినప్పుడు, దేవుడు మాట్లాడినప్పుడు ఆ సత్యానికి విధేయత చూపించే వారంగా ఉండాలని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తా ఉంటుంది. లేకపోతే ఏం జరుగుతుంది చెప్పండి? దేవుడు నిన్ను దర్శించినప్పుడు నువ్వు దాన్ని నేర్చుకుంటేవి, కానీ ఇప్పుడు అది నీకు నీ కనులకు మరుగు చేయబడిందని చెప్పి ఆ తర్వాత ఏమంటాడు చెప్పండి? 3 ప్రభు నిన్ను దర్శించిన కారణం ఈ శత్రువుని చుట్టూ గట్టు కట్టి ముట్టడి వేసి నిన్ను అన్ని ప్రక్కలను నిన్ను అరికట్టి నీలోనున్న నీ పిల్లలతో కూడా నేల కలిపి నీలో రాతి మీద రాతి నిలవకుండా నీ దినములు వచ్చిందని చెప్పాను అంటున్నాడు. ఇక్కడ మనం చూసినట్లయితే ఏం జరిగింది చెప్పండి? యెరూషలేము ప్రజలు యేసు ప్రభువారిని, ఆయన ప్రేమను, ఆయన యొక్క కృపను, ఆయన దయను సమస్తాన్ని కూడా ఏం చేశారు చెప్పండి? సమస్తాన్ని కూడా వారు ఏం చేశారంటే వారు తృణీకరించారు. యేసు ప్రభుని అవుట్ రైట్ గా రిజెక్ట్ చేశారు. యేసు ప్రభుని బాధ పెట్టారు. ఆయన ఎంతో భయంకరంగా అప్పగించారు. అన్యాయపు తీర్పు తీర్చారు. త్వరలతో కొట్టారు. భయంకరమైనటువంటి శిక్ష యేసు ప్రభువారు భరించారు. భరించినప్పటికీ ఎందుకన్నమాట? వారు యేసు ప్రభుని అంగీకరించలేదు కాబట్టి వారు ఆ రీతిగా ప్రభుని
శిక్షించి బాధ పెట్టి అవమానపరిచినట్లుగా మనం చూస్తాం. ఒకవేళ మన జీవితాల్లో కూడా మన ప్రభు యొక్క ఆయన మాట వినకపోయినట్లయితే మనం కూడా యేసు ప్రభుని సిలువ వేసిన వారంగా ఉంటాం, విశ్వాసులంగాను గాయాలు రేపినటువంటి వారంగా మనం ఉంటామనే విషయాన్ని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తాం. ఆ వినకపోయినట్లయితే దేవుని యొక్క ఉగ్రత, దేవుని యొక్క తీర్పు అటు వారి మీదకి వస్తుందని చెప్పి దేవుని యొక్క వాక్యం తెలియదు. ఏం జరిగింది చెప్పండి, యెరూషలేము ప్రజలంతా కూడా ఏం చేశారు చెప్పండి, యేసు ప్రభుని సిలువ వేయమని చెప్పి కేకలు వేస్తూ వచ్చారు. అప్పుడు అన్నాడు కదా పిలాతు, అన్నాడు కదా అయ్యా ఎందుకు, ఈ రోజు పండుగ దినం కాబట్టి ఒక ఒక ఖైదీని విడుదల చేసే దినం ఇది, నేను తప్పక నేను ఒక ఖైదీని విడుదల చేస్తాను, ఈ రోజు యేసు ప్రభుని విడుదల చేస్తానంటే ప్రజలందరూ ఏమని చెప్పండి, యేసు ప్రభుని బంధించి సిలువ వేసి మాకు బరబ్బాను విడుదల చేయమని చెప్పారు. బరబ్బాను చెప్పండి బందిపోటు దొంగ, అయితే ఎందుకు బరబ్బాను విడుదల చేయమంటే వద్దు అన్నప్పుడు నీతి మంత్రులు అన్నప్పుడు ఆ ప్రజలందరూ అక్కడ ఒక మాట అంటారు ఏంటంటే, వీని రక్తము మా మీద మా పిల్లల మీద ఉండండి అంటాడు, వీని రక్తము మా మీద మా పిల్లల మీద ఉంచమంటాడు. ఉంచమని కేకలు వేసినప్పుడు జరిగిన సంగతి ఏంటంటే ఆ లేడి యేసు ప్రభా చనిపోయారు, ఆయన సిలువ వేయబడ్డారు, తిరిగి మూడో దినం లేచారు, ఆరణం వెళ్ళిపోయాడు. అయితే ఏడి 70లో అంటే క్రీస్తు తర్వాత 70వ సంవత్సరంలో జరిగిన సంగతి ఏంటి చెప్పండి, ఏం జరిగింది, టైటస్ అనేటువంటి ఒక వ్యక్తి ఏం చేసేది చెప్పండి, టైటస్ అనేవాడు వచ్చి ఏం చేసేది చెప్పండి, నీరో ఏం చేసేది చెప్పండి, ఏం చేశాడు, యెరూషలేముని ఎల్లోకి ప్రవేశించి యెరూషలేముని ముట్టడి వేసి ఏం చేసేది చెప్పండి, యెరూషలేములో ఉన్నటువంటి ప్రజలందరిని కూడా ఏం చేసేది చెప్పండి, చంపి ఆ చెట్లన్నింటినీ నరికివేసి సిలువలుగా తయారు చేసి ప్రతి ఒక్కరిని ఒక్కొక్క సిలువకి వేసుకొట్టి పడేశాడు. ఆ మందిరం రాయి మీద రాయి లేకుండా దాన్ని అంతా కొలగొట్టి పడేశారు. కనుక దేవుని యొక్క మాటలు ఏమైనా చెప్పండి, దేవుని యొక్క వాక్యం నెరవేర్చబడింది పిల్లారా, మా మీద మా పిల్లల మీద వాటి రక్తం ఉంచమని కోరుకున్నారు పిల్లారా, ఎందుకంటే దేవుని ప్రేమను వారు తృణీకరించారు, దేవుడు ఇచ్చినటువంటి ఆ యొక్క అవకాశాన్ని త్రోసివేశారు. దేవుడు దర్శించినప్పుడు గ్రహించినటువంటి వారి జీవితాలన్నీ కూడా దేవుని యొక్క తీర్పుకి లోబడతాయనేటువంటి సత్యం మనం జ్ఞాపకం చేసుకోవాలి. మనందరి కొరకు ఒక తీర్పు కాచుకొని ఉంటుంది, విశ్వాసుల కొరకు ఒక తీర్పు ఉంటుంది, అవిశ్వాసుల కొరకు ఒక తీర్పు ఉంటుంది. అవిశ్వాసుల తీర్పు భయంకరమైనటువంటి తీర్పు, వారి పాప జీవితాలను బట్టి దేవుడు వారిని తీర్పు తీర్చి నరకంలో పడేస్తాడు. విశ్వాసుల యొక్క తీర్పు కూడా తీర్చబడుతుంది, అయితే వారు పొందుకునే బహుమానాలు అన్ని కూడా పోతాయి, వారికి అవమానం కలుగుతుంది, కాల్చబడతాయి అన్ని కూడా. కేవలం మాత్రమే వారి జీవితాల్లో అవమానం సిగ్గు తప్ప మరి ఇంకేమీ కూడా మిగలదని చెప్పి గమనించారు. కాబట్టి ఈ రీతిగా ప్రభా ఆ మట్లాదివారం దినాన్ని యేసు ప్రభువారు ఎప్పుడైతే యెరూషలేములో ప్రవేశించినప్పుడు దాన్ని చూచి ఆయన కన్నీరు కారుస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. దేవుని యొక్క వాక్యంలో మనం చూసినప్పుడు యేసు ప్రభువారు 2 సార్లే కన్నీరు కార్చారు, ఒకటి యెరూషలేములో చూసినప్పుడు కన్నీరు కార్చారు, లాజరు సమాధి దగ్గర యేసు ప్రభువారు కన్నీరు కార్చారు. ఎందుకంటే లాజరుని దేవుడు ఎంతగానో ప్రేమించాడు, అందుకొరకు ఆయన అక్కడికి వెళ్ళినప్పుడు మరియ మార్తల యొక్క ఆ దుఃఖాన్ని చూచాడు, వారితో కూడా కలిసి ఆయన కన్నీరు కాచినట్టుగా మనం చూస్తా ఉన్నాం పిల్లారా. మరి సమయంలో ఎంతమంది మీ జీవితాలను బట్టి, మీ కఠిన హృదయాల్ని బట్టి, మీ మార్పునందునటువంటి మీ స్వభావాన్ని బట్టి, మార్చుకోలేనటువంటి మీ జీవితాలను బట్టి, సత్యానికి లోబడలేనటువంటి మీ జీవితాలను బట్టి ప్రభు దుఃఖపడుతున్నాడా, కన్నీరు కారుస్తున్నాడా? నీ వైపు చూచినప్పుడు ప్రభు సంతోషిస్తున్నాడా, కన్నీరు కారుస్తున్నాడా? నీ జీవితంలో నీ అవిధేయతను బట్టి, నీ అబంధాన్ని బట్టి, నీ పాపాన్ని బట్టి, నీ అతిశయాన్ని బట్టి, నీ అసూయను బట్టి, నీలో ఉన్నటువంటి బలహీనలన్నిటి బట్టి దేవుడు కన్నీరు కారుస్తూ నీ వైపు చూస్తున్నాడా, ఒకసారి పరీక్షించుకోవాలని చెప్పి దేవుని ఒక వాక్యం నేర్పిస్తా ఉంది పినారా. మట్లా రోజున ఆయన యెరూషలేము చూచి కన్నీరు కార్చాడు. యెరూషలేము ప్రజలు మామూలు ప్రజలు కాదండి, యెరూషలేము ప్రజలు శత్రువులు, యేసు ప్రభుని వారు ఎంతో ద్వేషించారు, యేసు ప్రభుని ఎంతగానో అన్ని జనాంగానికి అప్పగించారు, యేసు ప్రభుని బహు భయంకరంగా ఎంతో క్రూరంగా ఆయనతో ప్రవర్తిస్తూ వచ్చారు. అనేక సార్లు ఆయన కొండపేట మీద నుంచి కిందికి త్రోసివేసి ఆయన చంపేయాలనుకున్నారు. ఇటువంటి భయంకరమైన ప్రజలు, తిరుగుబాటు చేసేటువంటి ప్రజలు అయినప్పటికీ కూడా యేసు ప్రభువారు వారిని ప్రేమించి వారి కొరకు కన్నీరు కారుస్తా ఉన్నారు. అవిధేయులైనటువంటి వారి కొరకు యేసయ్య తన కన్నీరు కారుస్తా ఉన్నట్లుగా చూస్తా ఉన్నాం. కనుక ప్రేమైన దేవుని బిడ్డలారా, మీ పరిస్థితి ఏ రీతిగా ఉంటుంది? ఇది నాని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ప్రభు ప్రేమ అపారమైనటువంటిది, ఆయన కృపాకాశం కంటే ఎత్తైనటువంటిది, ఆయన వాత్సల్యత అనుదినం నూతనంగా మన మీద పుడతా ఉంది, ఆయన యొక్క దయ ఆయుష్కాలం ఉంటుంది. కాబట్టి ఈ సమయంలో ఆ ప్రేమామయుడైనటువంటి యేసు పట్ల ఎటువంటి ఉద్దేశం కాదు, నీ జీవితం అంతా చూస్తూ కూడా, అవిధేత అంతా చూస్తూ కూడా ప్రభు కన్నీరు కారుస్తూ నీ క్షేమాన్ని కోరుతున్నటువంటి యేసు ప్రభుని ఏ రీతిగా, ఏ విధంగా నీ జీవితంలో
ఆయన ఏ రీతిగా సంతోషపెట్టాలని మీరు ఇష్టపడుతున్నారు. ఈ మట్లాదివారం రోజున దేవుడు ఈ మాటలు మనకు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. ఒకసారి మన జీవితాలను జ్ఞాపకం చేసుకుందాం. నిన్ను ప్రేమించి నీ పాపం తన మీదకి తీసుకుని నీ కొరకు కొట్టబడి గాయపరచబడి అవమానపరచబడి ఆఖరిబడి రక్తం చిందించి కన్ను ఏ మాత్రం ఒక్క మాట మాట్లాడకుండా శిలువ కార్యమంతటిని సహించి ఆ రక్తాలన్నీ క్షమించి రక్షించుకొని తన కుమారుడుగా కుమార్తెగా స్వీకరించిన నీ జీవితంలో ఆ ప్రభుకి ఏ రీతిగా స్పందిస్తుంటున్నావు, ఆ ప్రభు ప్రేమను ఏ రీతిగా స్పందిస్తున్నావు, ఆ ప్రభు కొరకు ఏం చేయాలనుకుంటున్నావు, ఏ రీతిగా సమర్పించుకోవాలనుకుంటున్నావు, ఏ రీతిగా జీవించి ఆ ప్రభుని సంతోషపెట్టి మహింపచ్చి గణపరచాలనుకుంటున్నావు ఒకసారి గమనించి ఒకసారి మీ జీవితాన్ని పరీక్షించుకోవాలని చెప్పి దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఆఖరిగా మనం చూసినట్టయితే అక్కడ నుంచి ఆ విచలేమ నుంచి ఆయన దేవుని మందిరానికి వెళ్ళాడు. ఆ మందిరంలో చూచినాడు, మందిరం అంతా కూడా ఏం జరిగింది చెప్పండి, ఏముంది చెప్పండి, కూడా వ్యాపారంతో నింపి పడేశారు అంతా. రూకలు మార్చేటువంటి వారు, గువ్వలు అమ్మేవారు, మేకల్ని గొర్రెపోతలు అమ్మేటువంటి వారు అంతా కూడా మందిరంలోకి వచ్చేసి మందిరాన్ని అంతా అప్పిద్రపరిచినప్పుడు ఆయన దాన్ని సహించలేకపోయాడు. నా దేవుని నా మందిరం ప్రార్థనా మందిరం కావాలని చెప్పి ఆ ప్రభాట్ చేసిన కార్యం ఏంటంటే వారందరినీ బయటికి వచ్చి వెళ్ళగొట్టి వారి బలలు త్రోచివేసి వారందరినీ తెల్లగొట్టి మందిరాన్ని పరిశుద్ధపరిచినట్టుగా మనం చూస్తా ఉన్నాం. పిల్లలు ఆయన పని అంతా కూడా ఏంటంటే ఆయన ఉద్దేశం అంతా ఈ లోకంలోకి వచ్చిన ఉద్దేశం అంతా ఏంటంటే పరిశుద్ధమైన రీతిగా దేవుని ఆరాధించి అందరినీ పరిశుద్ధులుగా చేసి మందిరం పరిశుద్ధంగా ఉండి పరిశుద్ధమైనటువంటి సన్నిధిలో జీవించే వారుగా మన అందరినీ చేయాలని పాచిపడి ఆ ప్రభా ఆ రీతిగా ఆయన కార్యాలు జరిగిస్తూ వచ్చినట్టుగా మనం చూస్తా ఉన్నాం. కాబట్టి మొట్టమొదటిగా యేసు ప్రభువారు సమస్తానికి దేవుడని ఆయన కనులకు నీ జీవితంలో ఏది కూడా దాచిపెట్టలేవని చెప్పి ఈరోజు ప్రభు నిన్ను జ్ఞాపకం చేస్తూ వచ్చాడు. రెండవది కట్టబడినటువంటి బంధించబడినటువంటి గాడిదను యేసు ప్రభువారు విడుదల చేస్తూ వచ్చినట్లుగా మనం చూస్తా ఉన్నాం. ఆ మూడవదిగా మనం చూస్తే ఆయన ఎంతో జయోత్సాహంతో యెరూషలేములో ప్రవేశించాడు. ఎందుకంటే సర్వ మానవాళి కొరకు తన ప్రాణాన్ని పెడుతున్నానని చెప్పి ఆయన గమనించి ఆ సంగతి అందరికీ తెలుసుకోవాలని చెప్పి ఆ రీతిగా బాహటంగా ఆయన గొప్ప ప్రొసెషన్లో యెరూషలేముకి వెళ్ళినట్లుగా మనం చూస్తాం. నాలుగోదిగా మనం చూసినప్పుడు యెరూషలేములో చూసి ఏడ్చి ఈ దినమైనా సరే కనీసం సమాధాన సంబంధమైన సంగతులు నీకు తెలుసుకోవాలంటే అవి నీకు దాచబడ్డాలి, మరుగు చేయబడ్డావని చెప్పి ప్రభు చెప్తున్నాడు. నిన్ను దర్శించిన కాలమున నీవు ఎరగకుంటేవంటే ప్రభు దర్శించినప్పుడు పాపంలో మునిగిపోయి పాపంలో కూరుగుపోయి ప్రభు మాటలు వినలేనటువంటి పరిస్థితిని నీ జీవితంలో జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. ఆ తర్వాత వచ్చే తీర్పును గురించి మాట్లాడుతూ వచ్చాడు. ఆ తర్వాత మనం ఆలోచన చేసినట్లయితే దేవుని మందిరాన్ని పరిశుద్ధపరిచాడు. ఇది యేసు ప్రభువు మట్లాదివారాన్ని జరిగించినటువంటి కార్యం. కాబట్టి ఆ కార్యాన్ని మన జీవితాల్లో జ్ఞాపకం చేసుకుని ఈ దినాన్ని జ్ఞాపకం చేసుకుని మరొకసారి మన జీవితాన్ని ప్రభుకి సమర్పించుకొని ఇంకా నువ్వు ప్రభు మాట వినేటువంటి స్థితిలో లేకపోయినట్లయితే ప్రభా ఇంతకాలం తెలిసి తెలియక నాయన నిర్లక్ష్యం చేశాను ప్రభా నన్ను క్షమించమని ఆయన పాదాలు పట్టుకొని క్షమాపణ కోరాలి. నువ్వు ఒకవేళ సత్యానికి లోపడకుండా నిన్ను హెచ్చించుకుంటూ అతిశయిస్తూ గర్విస్తూ నువ్వేదో గొప్పవాడు అనుకుంటూ లేదా నీ జీవితంలో మరి రకరకాలైనటువంటి వ్యర్థమైనటువంటి వాటి పనులు పెడుతూ దేవునికి దూరం అయిపోతున్నావమ్మో, లేకపోతే దేవుని సన్నిధికి దూరం అయిపోతున్నావమ్మో, దేవుని సత్యానికి దూరం అయిపోతున్నావమ్మో, నీ జీవితంలో వాటిని పరీక్షించుకొని ఇప్పుడే ప్రభు పాదాల దగ్గర పెట్టి వాటిని విడిచిపెట్టి దేవుని సంతోషపెట్టి దేవుని ప్రేమకి దయకి వాత్సల్యతకి ఆయనకు స్పందన చూపించి ప్రభా నీ ప్రేమ అపారమైనటువంటిది నాయన నీ వాత్సల్యత అనుభవించబడుతున్నా బట్టి ఈరోజు బ్రతికున్నాను నాయన నీ కృప ఆకాశం కంటే ప్రభా ఇదిగో నా జీవితాన్ని సమర్పిస్తున్నాను ప్రభా అని చెప్పి ఈరోజు మీ జీవితాన్ని ప్రభు సమర్పించుకొని ఈ మట్లాదివారం రోజు నా ప్రభు మహిమ కొరకు జీవించాలని చెప్పి దేవుడు కోరుతూ ఈ కొద్ది మాటలు నేను ముగిస్తా ఉన్నాను. దేవుడు ఈ మాటలు దీవించుగాక ప్రార్థన చేసుకుందాం.